నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. ఇంతకుముందు సినిమా లెజెండ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వీరిద్దరు ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్త చాటుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ మూవీలో బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది. శ్రీకాంత్ పూర్ణ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. ఇక రీసెంట్గా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ రాబడుతూ దూసుకెళ్లిపోతూ ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల కార్యక్రమంలో స్పీడ్ పెంచిన మేకర్స్ వరుస అప్డేట్లతో సినిమాపై అంచనాలు పెంచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి ఆసక్తికరమైన అప్డేట్తో ముందుకు వచ్చారు. అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను 27వ నవంబర్ గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఆ రోజు సాయంత్రం ఈ ఫంక్షన్ జరగనుందని ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ వేడుకకు మొత్తం చిత్ర బృందంతో పాటు ఈవెంట్ను మరింత ప్రత్యేకంగా చేయడానికి పలువురు సినీ సెలబ్రిటీలను హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే మరీ ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ఈ యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు ఆహ్వానించారట అఖండ చిత్ర యూనిట్. దీనితో పాటు నరసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఫోన్ చేసి ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు ఆహ్వానించారట. దీంతో బాబాయ్ పిలుపు మేరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నెల 27న శిల్పకళా వేదికకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్నారట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉందని చెప్పాలి. అయితే ఒకే వేదికపై ఇటు బాలయ్యను అటు ఎన్టీఆర్ను మరోసారి చూడవచ్చని ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తూ ఉంది.